ఎందుకు ఫోన్ చేసి రమ్మన్నావో చెప్పు. ఇప్పుడే కదా వచ్చావు, వెయిట్ చేయు. త్వరగా చెప్పు, నాకు పని ఉంది. అంటే నేను పని పాటు లేకుండా తిరుగుతున్నానా? ఆ విషయం నాకు తెలియదు. త్వరగా చెప్పు. ఓకే ఓకే మంజు, ప్లీజ్ అర్థం చేసుకో. ఈ గొడవ ఇక్కడ ఆపేద్దాం, దీన్ని ఇంకా పెద్ద చేయొద్దు ప్లీజ్. నేను ఎవరితోనే గొడవ పడడానికి రాలేదు, అలాగని సాల్వ్ చేయడానికి రాలేదు. నన్ను ఎందుకు పిలిచావో చెప్పు. నేను చెప్పేది వినకుండా మధుర ఎందుకు మాట్లాడుతున్నావు? మరలా గొడవ స్టార్ట్ చేస్తున్నావా? గొడవ స్టార్ట్ చేసింది నేను కాదు నువ్వు. ఇంతకు ముందులా మాట్లాడట్లేదు, కలవట్లేదు, కనీసం ఒక్క మెసేజ్ కూడా లేదు. ఎప్పుడు చూసినా వర్క్ 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 అంటావు, దీనికంటే విడిపోవడం బెస్ట్. పోవే, మూసుకొని పోవే. ఇంకోసారి నాకు ఫోన్ చేస్తే నా రెస్పాండ్ ఎలా ఉంటుందో చూడు. హలో అమ్మ, అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా బిజీ అయిపోయినట్టున్నావు, ఒక్క ఫోన్ కూడా చేయలేదు. అదేం లేదమ్మా, నేను ఇంటికి వస్తాను, అందుకే ఫోన్ చేశాను. ఏంటి ఇంటికి వచ్చేసావా? 10 రోజులు ఉంటానన్నావు, 2 రోజులకే వచ్చేసావేంటి? ఆ రోజు మీ నాన్నకి నాకు గొడవ అయింది, అందుకే అలా అన్నాను. అయినా మీ నాన్నగారిని గుర్తించుకుంటే బాగేసింది. పెళ్ళైన 2 సంవత్సరాల్లో ఒకరోజు కూడా ఆయన నన్ను వదిలి ఉండలేదు. నేను కూడా గొడవ పడ్డానికి ఆయనే, ప్రేమ చూపించడానికి ఆయనే. తనకి నేను, నాకు అతను తప్ప ఇంకెవరున్నారు? సరే అవి ఎందుకులే, కానీ ఇప్పుడు నేను ఎందుకు ఫోన్ చేశానంటే ప్రతి పండగకి ఇంటికి రమ్మని ఫోన్ చేయడు, నువ్వేదో వంక చెప్పి మానేయడు. ఈసారి కానీ రాకపోతే నీ కాల్ ఇరుగుతాయి. సరే సరే మీ నాన్నగారు వస్తున్నారు, నేను ఫోన్ చేస్తాను. హలో హలో అమ్మా అమ్మా అమ్మా. ఇగో నాకు ఫోన్ చేయడానికి నీకు ఇగో కదా. అవును ఇగోనే, నేనెందుకు చేయాలి, నువ్వు చేయకూడదా? పొగరు, ఈ పొగరే మన ఇద్దరి మధ్య గొడవల కారణం. ఇది కాదు కారణం, నువ్వు మారిపోయావు. నువ్వు ఫస్ట్ టైం పరిచయమైన సంతోష్వి కాదు, యు టోటలీ చేంజ్డ్. అయినా నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు, నన్ను వదిలే బాయ్. అది నిన్నటి వరకు. గుర్తుందా, నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఇదే షర్ట్ వేసుకున్నా, మరలా అదే షర్ట్ వేసుకుని పాత సంతోషాలు నీ ముందు నించున్నా. ప్లీజే మరలా లవ్ చేసుకుందామే. ఆ సంతోషం చూడాలనుకుంటే ఒక్కసారి వెనక తిరిగి చూడు. మనం ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు నువ్వు వేసుకున్న పింక్ కలర్ షర్ట్, ఇది కూడా అబద్ధమే, చి పోరా. ఏ మంజు, ఒకసారి నేను చెప్పేది వినవే మంజు.